ఎవరేమనుకుంటే నాకేంటి? ఆయన లేకుండా ఉండడం ఇక నా వల్ల కాదు. మా రామకృష్ణ ఒకడు కావాలని వస్తున్నాడో లేక నిజంగానే భోజనం కోసం వస్తున్నాడో తెలియట్లేదు. అసలు వాడు మంచోడో చెడ్డోడో అర్థం కావట్లేదు. ఇవన్నీ నాకెందుకు? ఆయన ఇంటికి వచ్చేస్తే అన్నీ ఆయనే చూసుకుంటారు. ఆయన నీడలో ఉన్న చల్లదనం పోయి రోజు రోజుకి పూపిరడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. విని వెళ్ళిపోగానే ఆయన్ని రమ్మని చెప్పేస్తాను. అమ్మాయి వస్తున్నాను పిన్ని. రామ్మాయి కూర్చో. రాత్రి బాగా అలసిపోయాను అమ్మాయి. నువ్వు వచ్చి మజ్జిగిచ్చిన సంగతి కూడా లేలగా గుర్తుంది. అంతే, అసలు విషయానికి వస్తానమ్మాయి. మన ఉదయకి సంబంధం కుదిరింది. పిల్ల మనూరు ఎమ్మెల్యే కూతురే, కోట్ల ఆస్తికి పడగలెత్తారు. మన ఉదయకి మూడు తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తొచ్చి పడింది. ఇవన్నీ నీకు ముందే చెప్దామనుకున్నాను. ఏది కుదిరి చేస్తేగా పొద్దుననంగా దిగా హైదరాబాద్ లో వాళ్ళ ఇంటి దగ్గర. ఇవిగో ఇవన్నీ కొనిపెట్టి ఇక్కడికొచ్చి దించిపోయారు. అక్కడే పడుకోమన్నారు. పెళ్లి కాకుండా వాళ్ళింట్లో పడుకోవడం ఏం బాగుంటుందని ఇక్కడికి వచ్చేశాను. మంచిదేగా పిన్ని, ఆస్తి పలుకుబడి ఉన్న సంబంధం కుదిరింది. వాడు అదృష్టవంతుడు తల్లి, సరిగ్గా సంవత్సరంలోగా చక్రం తిప్పేశాడు. హా ఏమ్మా, మీ ఆయన్ని ఉదయం ఫోన్ చేయమన్నాను, చెయ్యనేలేదు. నువ్వు కూడా ఇక్కడే ఉండిపోయావే, అక్కడికి వెళ్లకుండా. ఉద్యోగం అవి పర్వాలేదా? లేక అక్కడ ఏదైనా ఇబ్బంది ఉందా? ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పమ్మా, మన ఉదయకి చెప్తే అన్ని ఇలా హెల్ప్ చేసేస్తాడు. పిన్ని, అదేం లేదు. ఆయన చాలా టాప్ జాబ్లో ఉన్నారు. ఉదయ్ ఆయనకేం హెల్ప్ చేస్తాడు చెప్పు. ఏం అవసరం లేదు. నీకోసం పెళ్లి వాళ్ళ కారు వచ్చినట్టుంది. బయలుదేరి పిన్ని. నేను ఇక్కడే ఉంటే పెళ్లి టైంకి వస్తానులే. వస్తానమ్మా. సరే. ఇబ్బందులకి తలొగ్గి ఆయన్ని ఇంటికి రమ్మందాం అనుకున్నా. నిదానంగానే వెళ్తారులే అనుకున్నాను. అమ్మో, ఈ పిన్ని మా ఆయన్ని పొరుగుని చూసినట్టు చూస్తుంది. ఆయన అమెరికా వెళ్ళి టాప్ పొజిషన్లో ఉంటే గాని నేను మా పిన్నిని ధైర్యంగా ఎదుర్కోలేను. నీకు గుడ్ న్యూస్, నేనే వెళ్ళి నా పేపర్స్ కలెక్ట్ చేసుకున్నా. ఇప్పటి వరకు వీసా రిజెక్ట్ కానీ కంపెనీ నుంచి పేపర్స్ తీసుకున్నా. ఈసారి కన్ఫర్మ్డ్గా వీసా వస్తుంది. నువ్వు అన్ని సర్దేసుకొని రెడీగా ఉండు. ఇంకా కొద్ది రోజులే. సరే సరే, ఎప్పుడు మద్రాసు ప్రయాణం? మీరు ఫ్లైట్లోనే వెళ్ళండి. ట్రైన్ అది ఏం పెట్టుకోకండి. వెంటనే ఒక గంట కూడా వెయిట్ చేయకూడదు. వీసా రాగానే వెంటనే వెళ్ళిపోండి. శ్రీ, ఏంటా దూకుడు? ఉండు, నేను చెప్తా. ఇవాళ రాత్రి 12:00 మిడ్నైట్కి నా ఫ్లైట్, 10:00కి హోటల్ చెక్అవుట్ చేసేయాలి. ఈరోజు కొంచెం త్వరగా వస్తావా? మళ్ళీ నువ్వు అమెరికా ఎప్పుడు వస్తావో మనం ఎప్పుడు కలుసుకుంటాము. సరే. ఆ రామకృష్ణ రాకుండా చూడు స్వామి. ఇంకా 2 రోజులు నన్ను కాపాడితే నేను ధైర్యంగా ఊరెళ్ళి అటునుంచి అటే అమెరికా వెళ్ళిపోతాను. ఆ రామకృష్ణకి ఇవ్వాల్సిన డబ్బు వడ్డీ అంతకంటే ఎక్కువే అతనికి పూల్లో పెట్టేస్తాను. దేవుడా, రామకృష్ణ కాదు కదా. నువ్వేంట్రా ఈ టైంలో? అక్కా, మీరింట్లో లేరని ఇక్కడే పడుకున్నానక్కా. సరే వెళ్తా అక్కా. సరే వెళ్ళు. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? మళ్ళీ మళ్ళీ వస్తావేంటి నిన్ను? ఏంటమ్మా, వెంటనే మళ్ళీ ఈరోజు వచ్చాడని అనుకుంటున్నావా? ఏం చేద్దాం, అవసరం అలాంటిది. ఎప్పట్లాగే ఈరోజు ఒక ఆమ్లెటు 2 ముద్దల అన్నం తిందామని రాలేదు.
నిదానంగా కాసేపు కూర్చొని ఫుల్లుగా భోంచేసి వెళ్దామని వచ్చాను. నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి. మీరు ఏమనుకోకుండా అనుకోకుండా ఎందుకుంటావమ్మా? బాగా అనుకుంటాం, బాగా ఫీల్ అవుతాం కూడా. ఎందుకంటే నువ్వు అన్నది ఎలా ఉందో తెలుసా? ఓడ ఎక్కాక ఓడ మల్లన్న, ఓడ దిగాక బోడి మల్లన్న అన్నట్టుంది. వెళ్ళి తీసురా పో. ఈరోజు కొంచెం ఎక్కువగా తాగేశానమ్మా, సారీ, వెరీ వెరీ సారీ. నేనంత దుర్మార్గుని కాదమ్మా. ఇలా జరగడం నాకు కూడా ఇదే మొదటిసారి. ఒక్కసారి బయటికి రమ్మా, ఒక్కసారి బయటికి వస్తే నీకు క్షమాపణ చెప్పి లెంపలేసుకుని వెళ్ళిపోతాను. ప్లీజ్ అమ్మా, ఒక్కసారి రమ్మా, ప్లీజ్ అమ్మా. ఏంటే ఏమీ తెలియని దానిలా మొదటిసారే మొగాడి చెయ్యి తగిలినట్టు ఆ నటన? చూడు, నీకంటే ముందు 4-5 డజన్ల మంది, ముందు అందరూ పతివ్రత పోజులు కొడతారు, కానీ అందరూ పక్కలో పడుకుంటారు. ఎందుకు టైం వేస్ట్ చేస్తావు? నేను చెప్పినట్టు విను. చూడు, నాకు బలవంతాలు చేయడం, వెనకాల పరికెత్తటం అస్సలు నచ్చదు. చెప్పానుగా, ఇప్పటిదాకా నేను పాగా వేసిన కొంపలో వాళ్ళకి అందుబాటులో ఉన్నా అనుభవించా. నువ్వు అసలు మనిషివేనా? నేను మీ స్నేహితుడి భార్యని. ఆపవే సోది, వెంకటేశ్వర హోటల్ రూమ్ నంబర్ 303లో ఏం పనుండిపోయావే? నువ్వు అక్కడికి వెళ్ళిన తొలి రోజే దుకాణం పెట్టావని డీలా పడిపోయా. అలాంటి లేడీస్ మనకి అస్సలు నచ్చరు. కానీ రెండోసారి మూడోసారి మ్యాటర్ నాకు అర్థమైంది. నువ్వు నీ మొగుడు అమెరికా పేరు చెప్పి నా దగ్గర 5 లక్షలు నొక్కేశారు. మీ చుట్టాల దగ్గర నుంచి కూడా డబ్బు బాగా లాగేశారు. మీ నాటకాలు మొత్తం చాటింపేస్తా. నీ మోసం, ఆ ప్రభాకర్ గాడి మోసం జనాల్లో పంచాయతీ పెడతా. ఆయనకే పాపం తెలియదండి, ఆయన ఏమి అనకండి. చూడు, మొగుడిని దాచిపెట్టి దాగుడు మూతలు ఆడుతున్నావు అంటే దానికి కారణం బలంగా ఉండి ఉంటుంది. నాకు కారణాలు అనవసరం, కానీ రోజు వస్తా, అందుబాటులో ఉంటా. నీ దాగుడు మూతలు ఆట అయిపోగానే నా డబ్బులు నాకు రాగానే నువ్వెవరో నేనెవరో. పద పద లోపలికి. నాకు కొంచెం టైం కావాలి. ఐ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్. అదే
వెంటనే ఒప్పుకోకూడదు. అదే మరి అందులోనే మజా ఉంటుంది. నేను వెయిట్ చేస్తాను. అది అది మా అరే సెంటిమెంట్ నేను సెంటిమెంట్ ని రెస్పెక్ట్ చేస్తానమ్మా. ఆ రూమ్ లో వెయిట్ చేస్తా. రామకృష్ణ నా మజాక నా గురి తప్పలేదు ఇంతవరకు. అదే మరి సంస్కారం ఉన్న సంసారం చేసుకునే సామాన్య గృహిణుల దగ్గర ఉండే సదుపాయం. చెయ్యేస్తాడా?